सूर्योस्मि मित्र रवि सूर्य भान खगपोष हिरण्यगर्भ मरीचि आदित्य सवितृणां कभास्करेभ्यो मणिपद्माय नमः। ओम नमो श्री सूर्य नारायण स्वामी नमः। सूर्य कुटुंब सभ्युलंदरिकी कूडा हृदयपूर्वकंगा आदिवार शुभाकांक्षलु तेलियजेस्तू ई रोजु पुष्यमी नक्षत्रं आदिवारं भाद्रपद मासं ఎంతో విశేషమైనటువంటి రోజు, అంటే ప్రతి ఆదివారం కూడా చాలా విశేషమైనటువంటి రోజే, కానీ మనం దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఎందుకు విశేషం అనేది చెప్పాలంటే సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దైవం, ఇంద్రధనుస్సుకి కారకుడు, అంటే తనలో ఉన్నటువంటి ఏడు రంగులు మీరు చూస్తున్నారు, ఏడు రంగులు ఇంద్రధనుస్సు. ఆ ఏడు రంగులు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సూర్యోదయ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అద్భుతమైనటువంటి కిరణాలు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి కిరణాలు మనకి ప్రసాదిస్తూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నటువంటి సూర్యనారాయణమూర్తిని ఆరాధించకుండా ఈ సమయాన్ని మీకు ఒక వీడియో చూపిస్తాను. ఇక్కడ యూసఫ్ గూడలో ఉదయం 7 గంటలకి 7:30కి ఈ సిచ్యువేషన్ సమయాన్ని చేపల అమ్మేవాళ్ళ దగ్గరికి, రొయ్యలు అమ్మేవాళ్ళ దగ్గరికి వెచ్చించి ఆదివారం ప్రత్యేకంగా, అంటే వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు, డిమాండ్ సప్లై. ఒక పెద్ద ఆయన అడిగారు ఎందుకు ఆదివారమే తినాలి అంటే బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ ఏం పెట్టారు, ఎందుకు పెట్టారు, దానివల్ల అంటే మనకి లబ్ధి కాంది ఎవరైనా ఏదైనా పెట్టేస్తే దాన్ని మనం అవలంబించేస్తామా, మార్పు రావాలి కదా. దేశం ధర్మం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి, నిజమే. దేశంకి ధర్మానికి వచ్చిన క్లిష్ట పరిస్థితి ఏంటండి, దేశంలో నివసిస్తూ దేశంలో ఉంటూ ధర్మాన్ని అనుసరించే వారికి రాబోతున్నటువంటి క్లిష్ట పరిస్థితులు. దీన్ని మార్చాలంటే ఏం చేయాలి, ఎవరు చేయాలి, మనమే మార్చుకోవాలి, అది మన చేతుల్లోనే ఉంది. మార్పు కావాలంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా రూల్ పాస్ చేస్తే మళ్ళీ ఆదివారం మద్యం మాంసం తీసుకోకూడదు ఇది తప్పు అని ఎవరైనా రూల్ చేస్తే తప్ప మారమా. వాళ్ళు బ్రిటిషర్స్ వాళ్ళ అభ్యున్నతి కోసం ఆదివారాలు చర్చిలకు వెళ్ళడం, ప్రార్థనలు చేయడం ఇలాంటివి చేసుకుంటూ మనం మన స్ట్రెంగ్త్, మన ధైర్యం, మన ధర్మం ఏదైతే ఉందో దాన్ని మట్టు పెట్టించాలంటే ఏం చేయాలని నాలుగు సంవత్సరాలు ప్రణాళిక అది. మరి తెలిసిన తర్వాత అయినా మార్పు రాకపోతే ఎలాగా, అక్కడ చూస్తే చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చి అంటే వాళ్ళకు కూడా మనం నేర్పిస్తున్నాం ఆదివారం అంటే హాలిడే, నాన్న చికెన్ షాప్కో మటన్ షాప్కో ఫిష్ స్టాల్స్కో తీసుకెళ్తారు కాబట్టి ఆ రోజు మనం తినొచ్చు. అంటే వాళ్ళకి ఏం తెలుసు, మనం ఏదైతే మంచి అని చెప్తామో వాళ్ళు దాన్ని అవలంబిస్తారు. వాళ్ళలో అభ్యున్నతి రావాలి, వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఒక మంచి ధర్మం గురించి మనం మాట్లాడాలి. చాలామంది అంటే వ్యూస్ కోసం లేకపోతే క్రేజ్ కోసం ఆదివారం స్పెషల్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి, ఫిష్ ఎలా తయారు చేయాలి, ఫ్రాన్స్ ఎలా తయారు చేయాలి, ఆదివారాన్ని వాళ్ళు తప్పు అని తెలిసి కూడా ప్రోత్సహిస్తున్నారు. ఏదైతే మనం ఇస్తామో అది పరింతలై తిరిగి వస్తుంది. ఒక ఆరోగ్యానికి మనం కారణం అయితే, 10 మంది ఆరోగ్యానికి మనం కారణం అయితే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏదైతే దానం చేస్తామో అది మనకి పరింతలుగా తిరిగి వస్తుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనం చేసేవి ఇలాంటి వీడియోలు షేర్ చేయడం ద్వారా వంటలు వండి, అంటే వండడానికి ఇంకా చాలా పదార్థాలు ఉన్నా, చాలా ఐటమ్స్ మనం చేస్తూ ఉన్నా, ఎందుకు ఇవే చూపించాలి. మీరు చికెన్ వండడం వల్ల ఎక్స్పర్ట్ ఏంటి లాభం, అది ఆరోగ్యాన్ని ఇస్తుందా, ఆరోగ్యకరమైనటువంటి మనం స్ప్రెడ్ చేస్తే మన దేశానికి ధర్మానికి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ దేశంలోనూ ధర్మంలోనూ నివసిస్తూ ఆచరిస్తున్నటువంటి వాళ్ళే నడుం కట్టి దీని మీద ఒక విప్లవం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి. జనంలోంచి మార్పు వస్తే అది చైతన్యం అవుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందినా చెందకపోయినా ఎవరైతే ఆదివారాలని పాటిస్తారో, ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళ జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. ఇది వ్యక్తిగతం, వ్యక్తులందరూ కలిస్తేనే వ్యవస్థ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇది నడుం కట్టుకుని చెప్తున్నారు, చాగండి కోటేశ్వరరావు గారు, సామవేద సమూహ సంఘం గారు, దయచేసి ఆదివారం మానండి. మీరు ఏ ధర్మాల్లో ఉన్నా, మీ వృత్తి ధర్మం ఏదైనా సరే, ఎవరైనా సరే ఆదివారం తినకూడదు. ఆయా వృత్తి ధర్మాలకి ఆయా ధర్మాలకి వాళ్ళు తినొచ్చు కొన్ని రోజుల్లో, అది వాళ్ళకి సంబంధించి. కానీ ఏ ధర్మంలో ఉన్నా సరే ఆదివారం మాంసాహారం చాలా తప్పు, పాపం. దాన్ని స్ప్రెడ్ చేయడం కూడా పాపమే. ఆదివారం నేను చికెన్ స్పెషల్ చేశాను, బిర్యానీ స్పెషల్ చేశాను, ఇవి కూడా తప్పే. దానివల్ల మీకు చెడు ఫలితాలు వస్తాయి. వ్యూస్ బాగా రావచ్చు, లైక్లు బాగా రావచ్చు, కామెంట్లు బాగా రావచ్చు, కానీ ఒక చెడుకి మనం దోహదం చేస్తున్నాం కాబట్టి అదే మనకు రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఈ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి. మీరందరూ కూడా బాధ్యతగా తీసుకోండి,
ఆదివారాలను ప్యూరిఫైడ్ సండేస్ గా ఆధ్యాత్మిక ఆదివారాలుగా మార్చుకుందాం, అందరం అభ్యున్నతిలో జీవిద్దాం. మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరం. ఇది నేను ఏదో ద్వేషంతోటో ఇదితోటో చెప్పట్లేదు, అందరం బాగుండాలి. చూస్తుంటే బాధ అనిపిస్తుంది, అనారోగ్యాలతో హాస్పిటల్ చుట్టూ. నేను కూడా ఒకసారి హాస్పిటల్ చుట్టూ తిరిగిన వాడినే, నేను కూడా కష్టాలు పడ్డవాడిని. దాంట్లోంచి తెచ్చుకుని రీసెర్చ్ చేసి అంటే భగవంతుడు ఎన్నుకున్నాడు మీ అందరికీ చెప్పడం కోసం. నేను ఎవరిని బాధ పెట్టే ఉద్దేశంతో మాట్లాడలేదు. నేను బాధలు పడ్డాను, ఆదివారాలు నేను కూడా తప్పులు చేశాను. అది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని మార్చుకుని 10 మందికి స్ప్రెడ్ చేయడం ద్వారా చాలామంది జీవితాల్లో మార్పు వచ్చింది, అందరం బాగుంటాం. ఆదివారం ఈ రోజు చాలా విశేషమైనటువంటిది. పుష్యమి ఆదివారాలు ఎప్పుడు కలిసి వచ్చినా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కృతికా నక్షత్రం కలిసి కృతికాతో కలిసి వచ్చినటువంటి ఆదివారం కూడా విశేషమైంది. సప్తమి ఆదివారం భానుసప్తమి మరింత విశేషం. చూస్తున్నారు కదా 7 రంగులు ఇంద్రధనుస్సు. సహజంగా పడుతున్నటువంటి ఇంద్రధనుస్సుని మా ఇంట్లోకి నేను దహనం చేయడం జరిగింది. ఆ ఇంట్లో అన్ని అద్భుతాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం, 7 రంగులతో మన జీవితాన్ని మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన, ప్రత్యక్ష భగవానుడు. మనం మానేయడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏమీ లేదు. మనం మానేస్తే మనం బాగుంటాం, మనమే బాగుంటాం. మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. దయచేసి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరికీ వినిపిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయాలు మీకు తెలియజేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పెద్ద పెద్దదే.